ప్రపంచ పెద్దన్న అమెరికాకి ఉగ్రవాదులు సవాల్ చేస్తున్నారు, అట్లాగే ఇరాన్ లాంటి దేశాలు సవాల్ చేస్తున్నాయి. ఏదైతే ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్లకు ఆ దేశాన్ని వదిలిపెట్టేసి వచ్చినప్పటి నుంచి కూడా, విడిచిపెట్టి వెనక్కి వచ్చేసినప్పటి నుంచి కూడా చేతకాని దద్దమ్మల కింద ఆ దేశాన్ని చూస్తున్నారు. అట్లాగే రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా గెలుస్తూ ఉంటే ఉక్రెయిన్కి ఆయుధాలు సప్లై చేయలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి అమెరికాను చూసి నవ్వుకుంటున్నారు. అందుకనే జార్డాన్లో ఉన్నటువంటి అమెరికన్ సైనిక స్థావరం మీద ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ అనే ఇరాన్కి సంబంధించినటువంటి తీవ్రవాద సంస్థ వెళ్ళి దాడి చేసి బహిరంగంగా మేమేనని చెప్పుకుంది. దానికి ప్రతిగా దాడులు చేస్తామన్నటువంటి అమెరికా మూడు చోట్ల ఒకేసారి ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ మీద ఇరాక్లో, అట్లాగే జార్డాన్లో, ప్లస్ సిరియాలో కూడా దాడులు చేసింది. దాంతో బిత్తరపోయి ఆగిపోతుందంటే వీళ్ళేమీ ఆగలేదు, వీళ్ళు మళ్ళీ అమెరికాకి సంబంధించినటువంటి స్థావరాల మీద దాడులకు దిగారు. అదే ఇక్కడ కీలకమైనటువంటి అన్ ఇరాన్ లింక్డ్ ఇరాక్ రెసిస్టెంట్ మిలిటెంట్ గ్రూప్ క్యారీడ్ అవుట్ రిటాలియేటరీ స్ట్రైక్ ఆఫ్టర్ యుఎస్ ఫోర్సెస్ ఇట్ మిలిటెంట్స్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా. ద రెసిస్టెన్స్ ఇన్ ఎ స్టేట్మెంట్ సెట్ ఇట్ హ్యాస్ కండక్టెడ్ మిస్సైల్ అండ్ డ్రోన్ స్ట్రైక్స్ ఎట్ ఎయిన్ అల్ అసద్ ఎయిర్ బేస్ ఇన్ వెస్టర్న్ ఇరాక్, అల్ తనీఫ్ మిలిటరీ బేస్ ఇన్ సదర్ సౌత్ ఈస్టర్న్ సిరియా, అండ్ ఎ బేస్ ఇన్ అల్ ఖద్రా విలేజ్ ఇన్ సిరియాస్ నార్త్ ఈస్టర్న్ ప్రావిన్స్ ఆఫ్ అల్ హసక్ అగెనిస్ట్ అమెరికన్ మిలిటరీ. ఇది అమెరికా మిలిటరీ ఇరాక్లో సిరియాలో ఉన్నటువంటి అమెరికా మిలిటరీ చేతుల్లో ఉన్నటువంటి ఎయిర్ బేసుల మీద మేము దాడులు చేశామంటూ ఇప్పుడు తాజాగా వీళ్ళు ప్రకటించుకోవడం అన్నటువంటిది కీలకమైనటువంటి ఇరాకీ గ్రూపు తాజాగా ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ చెప్తోంది. మూడు దాడులు మళ్ళీ చేశామని, అంటే దమ్ముంటే రమ్మనమని సవాల్ విసుకుతోంది అమెరికాని.